శివదీక్ష ద్వారా భక్తుడు కొత్తగా పొందేది ఏమిటి పరమ వస్తువు వైపు సాగే అంతర్ప్రయాణమే శివదీక్ష శివస్తుతిలో నమ జ్యేష్టాయచ నమ కనిష్టాయచ అని చదువుతాం అంటే ఇంట్లో ఉన్న వయోవృద్ధుడైన తాతయ్య శివుడే ఆ ఇంటి కోడలి కడుపులో పిండంగా ఉన్న శిశువు కూడా శివుడే దైవం కాని వ్యక్తి వస్తువు లేదు అని చెప్పడమే దీని భావం మన నుండి దూరంగా ఉన్న ప్రాపంచిక వస్తువులపై కలిగే మోహాన్ని వధించేది శివుడే ఆ మోహానికి కారణంగా మనలోనే అంటిపెట్టుకున్న అరుషద్వర్గాలను వధించేది కూడా శివుడే అన్నింటితోనూ ఉంటూనే ఒకనొక పరమ వస్తువు వైపు సాగే అంతర్ప్రయాణమే శివదీక్ష ఈ అవగాహన కలిగించేది శివదీక్ష